ద్వీపానికి సంవత్సరానికి కొన్ని వేల మంది సందర్శకులు మాత్రమే వస్తారు. మార్క్వెసాస్ దీవులు 12 ద్వీపాలను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 9,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. మ్యాప్లో కనుగొనడానికి హవాయికి ఆగ్నేయంగా 4,000 కిలోమీటర్లు మరియు ఫిజీకి తూర్పున 4,700 కిలోమీటర్లు. దాని రిమోట్ లొకేషన్ కారణంగా ఫ్రెంచ్ పాలినేషియా, ఇందులో బోరా బోరా మరియు తాహితి ఉన్నాయి. 2022లో దాదాపు 220,000 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు, మరియు ఆ పర్యాటకులలో చాలా తక్కువ మంది మాత్రమే మార్క్వెసాస్కు చేరుకున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఫర్ ఫ్రెంచ్ పాలినేషియా ISFP నుండి వచ్చిన డేటా ప్రకారం 2023లో 10,995 మంది పర్యాటకులు మార్క్వెసాస్ను సందర్శించారు. ఇది తాహితీకి వెళ్లే మొత్తం ప్రయాణికుల సంఖ్యలో 2% కంటే తక్కువ. వారిలో 1/2 మంది ఫ్రెంచ్ వారు. ద్వీపాలకు ప్రయాణించే వారిలో US మొదటి స్థానంలో ఉంది. చైనా, కెనడా, జర్మనీ మరియు UK తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చాలా మంది పర్యాటకులు తాహితీలోని ఫాయా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వస్తారు. తర్వాతనుకు హివా మరియు ఇతర మార్క్యూసన్ దీవులకు పడవలో వస్తారు. ఇది ఫ్రెంచ్ పాలినేషియా రాజధాని అయిన పాపీట్ నుండి ప్రజలను మరియు సరుకులను క్రూయిజ్లలో తీసుకువస్తుంది. మార్క్వెసాస్ ద్వీప సమూహం యొక్క అసాధారణమైన సాంస్కృతిక మరియు పర్యావరణ వారసత్వాన్ని అంతర్జాతీయంగా ప్రదర్శించడానికి ఈ శాసనం ఒక ప్రత్యేక అవకాశం అని తాహితీ టూరిజం CEO జీన్ మార్క్ మోసెల్లిన్ ఒక ప్రకటనలో తెలిపారు. యునెస్కో హోదా తాహితీ దీవుల స్థానాలను బలోపేతం చేస్తుంది. సమగ్రమైన మరియు స్థిరమైన పర్యాటక గమ్యం, దాని అద్భుతమైన భౌగోళిక శాస్త్రంతో పాటు యునెస్కో మార్క్వెసాస్ యొక్క ప్రత్యేక సంస్కృతి మరియు వారసత్వాన్ని గుర్తించింది. సుదూర ప్రదేశం మరియు మానవ జోక్యం లేకపోవడం ద్వీపాల చుట్టూ ఉన్న జలాలు ప్రపంచంలోని చివరి సముద్ర అరణ్య ప్రాంతాలలో ఉండటానికి దోహదం చేస్తాయి. స్పిన్నర్ డాల్ఫిన్లు కేవలం ఆఫ్షోర్లో విన్యాసాలు చేయడం అసాధారణం కాదు. మార్క్వెసన్ చెక్క చెక్కడం, నృత్యం మరియు సంగీతం ద్వీపాల వారసత్వంలో భాగంగా ఉన్నాయి. విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.